మార్చుకో, సమాజం గమనిస్తూ ఉంది. తిట్టడం ఎంతసేపు రేవంత్ రెడ్డి, పొట్టు పొట్టు తిట్టచ్చు మేము, అడ్డగోలుగా తిట్టచ్చు. ఏం చెప్తావు నువ్వు, నీతో ఏమవుతుంది? మాట కేసులు పెడుతూ జైలుకి పంపిస్తాం. అంతకేం చేయొచ్చు? సంపత, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు మా పార్టీకి, ఏమనుకుంటే అది చేస్తాం. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఆ హుందాతనాన్ని, ఆ పద్ధతిని గతంలో ఏదైతే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరు కూడా నీలాగా భాష ఇట్లా మాట్లాడలేరు, నీలాగ ఇట్లా ప్రవర్తించలేరు. కొంత ఓర్పుతోని, సంయమనంతో, ఓపికతోని పద్ధతిగా ఆ ముఖ్యమంత్రి పదవికి వన్న తెచ్చే విధంగా నువ్వు వ్యవహరిస్తే మంచిగా ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది, చేసేదేం లేక మొరుగుడు మొత్తుకున్నాడు అనేది ప్రజలకు కూడా తెలిసిపోయింది. 9వ నెల నీ పరిపాలన, నువ్వు ఎన్ని స్కీములు పెట్టినావు, కొత్తగా ఏమి ఇంప్లిమెంట్ చేసినావు, ఏం చేసినావు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇక నీ మాట తీరు, దిల్సుఖ్నగర్లో విమానాలు, న్యూక్లియర్ చైన్ రియాక్షన్లు అన్నీ కూడా, ఆపిల్ కంపెనీ బయట పోయి ఫోటో దిగొచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతుంది. రోజు రోజుకు నీకు సంబంధించిన విషయాలన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. రోజు రోజుకి ఇంకా ప్రజలకు అన్ని విషయాలు ప్రస్ఫుటంగా కళ్ళ ముందర కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక నువ్వు ఇటువంటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని చేసినా కూడా ప్రజలు ఇష్టపడరు. సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని హుందాగా ప్రవర్తించాలని చెప్పి, ఎందుకంటే ఇది నీ వ్యక్తిగతమైనటువంటి పదవి కాదు, ముఖ్యమంత్రి పదవి, తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి. కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ప్రజలు మాకు 2 టర్ములు అవకాశం ఇస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మేము పనిచేస్తున్నాం, హుందాగా మెదిలినాం. మీరు కూడా ఇప్పుడు అట్లా మెదలండి, మంచిగా పనిచేయండి, పేరు తెచ్చుకోండి. తప్ప ఈ రకంగా చిల్లర మల్లరగా వ్యవహారం చేస్తే డెఫినెట్గా ఇక మీకు ఇదే చివరి పదవి అవుతుంది. నేను చెప్తా ఉన్నా, నీళ్ళకి ఎగిరినోళ్ళు, దుంకినోళ్ళు అందరూ కూడా బుక్కబోర్లు పడ్డారు, నీకు ఆ గతి పట్టేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. తస్మా జాగ్రత్త సుమ అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ, తెచ్చిన తెలంగాణలో బ్రహ్మాండంగా పనిచేసినటువంటి పార్టీ, భవిష్యత్తులో కూడా అద్భుతంగా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల కోసం రాబోయే 100 ఏళ్ళు కూడా ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయడానికి అన్ని రకాలుగా సంసిద్ధమైనటువంటి పార్టీ. సో కాబట్టి ఈ పార్టీ ఎటు పోదు. వాళ్ళంతా ఇక తెలంగాణ ఉద్యమంలో కూడా మా పార్టీ పోవాలని చాలామంది అనుకున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది మా పార్టీ గురించి ఆ రకమైనటువంటి కలలు కంటున్నారు.